వాటి గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్టీలింగ్ బైక్స్. సో ఈరోజు కూడా మనం అయితే ఒక బైక్ని స్టీల్ చేయబోతున్నాం, అది H2R. అది జిమ్ మీద కాదని చెప్పేసి ఒక చిన్న డౌట్ ఉంది నాకు, ఎందుకంటే క్రోమ్లా కనిపించింది నాకు ఎందుకు దూరం నుంచి చూసినప్పుడు. ఇక్కడే బల్లాస్ ఉంటారు కదా, సో ఆ ఏరియాలో నాకైతే కనిపించింది ఒక స్పాట్. అక్కడ హెవీగా వెపన్స్ ఉన్నాయి, ఆర్మర్డ్ వెహికల్స్ ఉన్నాయి, చాలామంది సెక్యూరిటీ కూడా ఉన్నారు. దీంతో మనకి లెస్టర్కి ఎటువంటి సంబంధం లేదన్నమాట, అంటే ఈ ఇన్ఫో వచ్చింది మనకి లెస్టర్ అయితే కాదు, మనం నార్మల్గా రూమ్ చేస్తున్నప్పుడు మన రైడర్కి అయితే కనిపించింది. లోపల ఒక బైక్ ఉంది కదా స్టీల్ చేసేద్దామని చెప్పేసి, అది జిమ్ మీద అయినా కాకపోయినా సరే స్టీల్ చేసి తీరాల్సింది ఓకే, ఎందుకంటే జిమ్ మీద అని చెప్పేసి మనకు తెలుసు రైడర్ తెలియదు కదా, అది మ్యాటర్. ఇంకా వృత్తికి న్యాయం చేయాల్సిందని అబ్బాయి ఏం చేయలేం. ఓకే లెట్స్ గో. సో బల్లాస్ ఉంటారు కాబట్టి కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఇంతకుముందు రైడర్ ఎప్పుడైనా గొడవ పడ్డా బల్లాస్ గ్యాంగ్తో? నాకైతే ఐడియా లేదు. ఓకే ఆ చివరిని అనుకుంటా, కాకపోతే గట్టుకున్నారు అబ్బా సెక్యూరిటీ మాత్రం. అంటే ఓకే ఇదే ఆ లొకేషన్, లోపల చూసారు కదా H2R క్రోమేన్ అది, వీళ్ళకి అడ్డమైపోయింది అది. అరే పక్క నుంచి వాళ్ళ చాలా స్టీరింగ్ అనేది ఒకటి ఉంటుంది వాడు. ఓకే ఇక్కడ నేను కావాలంటే వాడిని షూట్ చేయొచ్చు, కాకపోతే వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోతారు, అది నేను అయితే ఆల్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఒక చిన్న కన్ఫర్మేషన్ అయితే కావాలి, అసలు ఇదేంటిది బేస్? ఎస్ ఎక్కడైనా మనకి మంచి వ్యూ దొరికితే బాగుండు. ఇక్కడ పక్కనే ఎస్ ఇది ఉంది, ఇక్కడ నుంచి పైకి అక్కడ కుదురుతుందా? ట్రై చేస్తాను అనండి, నా హైట్కి అంతగా పోవచ్చేమో అనుకుంటున్నా మరి. కమాన్ ఇది ఒకటి ఎక్కేసే. ఓకే పైకి ఎక్కేద్దాంలే, దీని నుంచి ఎక్కేసి ఈజీగానే. ఓకే మొత్తానికి అయితే పైకి వచ్చేస్తాం, ఈసారి వెళ్దాం. వెళ్ళడానికి ఉందా? నో. అరే బస్లో తిరిగి, అరే మొత్తానికి ఇది అడ్డంగా ఉంది అబ్బా నాకు. సరిపోయింది సర్లే, ఇక్కడ నుంచి ఏదో కొంత కనిపిస్తుంది చూద్దాం మరి. స్నైపర్ తీయచ్చు కానీ వాళ్ళందరూ అలర్ట్ అవుతారేమని చెప్పేసి ఒక చిన్న డౌట్. చూసారా హెవీగా ఉన్నాయి వెపన్స్, అంటే ఆర్మర్డ్ వెహికల్స్ కూడా. ఎస్ వాటితో కానీ మన మీదకి వస్తే ఇంకా అయిపోయినట్టే. ఓరి నాయను మెషిన్ గన్ ఉంది అబ్బా ప్రతి దానికి. ఓకే ఈ బస్తాలు ఏంటి, ఎందుకు బస్తాలు ఏం పెట్టారు మీరు? ఇక్కడ ఎందుకు ఉంది ఆయన H2R? అది జిమ్ మీద కాదని చెప్పేసి ఒక చిన్న డౌట్ అబ్బా నాకు. ఎస్ ఎందుకంటే ఎప్పటి నుంచో జిమ్ వెతుకుతున్నాడు కానీ దొరకట్లా, మొత్తం శాండ్ షోస్ ఇవన్నీ కూడా వెతికాడు కానీ ఎప్పుడు కూడా దొరకలేదు. ఆ విషయం మన క్యారెక్టర్కి తెలియదు కాబట్టి ఇంకేం చేయలేం, ఎవరిదైనా సరే స్టీల్ చేయాల్సిందే, వృత్తికి న్యాయం చేయాల్సిందే మరి. ఏదైతే అదే అయింది అబ్బా, తీసేస్తున్నాను. అరే అలర్ట్ అవ్వకండి ప్లీజ్. పక్కా ఇది జిమ్ మీదే, ఎందుకంటే క్రోమ్ ఇంకా గ్రీన్ ఫినిష్. నార్మల్గా అయితే మనకి బ్లాక్ ఉంటుంది కానీ మనం క్రోమ్ పెట్టించుకున్నాం. సిటీలో ఇంకెవరికి H2R లేదని అనుకుంటున్నా. చూద్దాం బ్యాక్ సైడ్ మన దానికి జిమ్ అని రాసి ఉంటుందా? లేదు H2R అనుకుంటా రాసి ఉండేది. సర్లే వారి నాయన క్యాష్. హలో బడీస్. ఓకే వీలైతే అలర్ట్ అవ్వట్లేదు, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు ఒకసారి చెక్ చేద్దాం అండి. ఓకే చాలామంది ఉన్నారు చూసారా, ప్రతి దాని మీద కూడా మెషిన్ గన్లు ఉన్నాయి, దీని మీద అండ్ ఆల్సో దీని మీద కూడా. ఓ ఇది మెషిన్ గన్ కాదు, చిన్న రిమోట్ కంట్రోల్ కార్, కానీ దాన్ని తక్కువ అంచనా వేయకుండా ఓకే, ఎందుకంటే దాంతోనే బాంబ్స్ పెట్టేది వాళ్ళు. ఏం ప్లాన్ చేస్తున్నారు బల్లాస్ ఇంతకి? ఓకే ఒకరొకరిని లేపేద్దాం ఇంకా. హలో బడి, ఇక్కడ రర్రీ, మనకి మంచి కవర్ దొరికినట్టు ఉందా? ఓకే రక్తశక్తమేగా. అరే రారా ఇటు సైడ్ రా, ఇటు సైడ్ రా, ఇక్కడ మనకి మంచి కవర్ అయితే దొరుకుతుంది. ఓరి నాయనో పెద్ద గొడవ, ఇప్పుడు నా రెండు చూసుకుందాం, నేను మాత్రం పైన ఉంటాను అబ్బా. బల్లాసా అరుస్తున్నాడు అబ్బా బల్లాస అంట. ఓ అవా ఏంట్రా, ఏంటి 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 సైలెంట్. నువ్వు బల్లాసేనా? పర్పుల్ కలర్ ఇది మరి, వైట్ ఇంకా పర్పుల్ అనుకుంటా బల్లాస్ది. పోరా పో. ఒరే 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 ఇది ఏంటో కూడా తెలియదురా నాకు, చావు. ఆహా దూరం, ఓకే అక్కడ నుంచి లేపేస్తున్నారు నన్ను. ఓకే ఓకే పోలీసులు కూడా వచ్చేసారు, సరిపోయింది. అరే ముందు వీళ్ళని పట్టుకుంటారా, రోడ్డు మీద మొత్తం వెపన్స్ ఇవన్నీ పెట్టుకున్నారు, నా మీద పడతారేంటి వీళ్ళు? ఆపే ఇంకా ఆపు. ఓరి దాకుంటారా మీరు, దాకుంటారా చెప్తాను అన్న, తమ్ముంటే దగ్గర రండిరా. ఏంటది రెడ్ మార్క్ మళ్ళీ? అది హెడ్ షాట్ బేబీ, హెడ్ షాట్. పోలీసులో వెళ్ళా, సరిపోయింది. బల్లస్ మొత్తం అందరూ అయిపోయినట్టేనా? వాళ్ళు అయిపోతే నేను వెళ్ళిపోతా, నా బైక్ సేఫేనా? సేఫ్ అని అనుకుంటున్నా, ఇలాగో వెళ్ళేస్తున్నా, దూకేద్దాం కిందకే. ఏదైతే అదేంది 2-star 1 level ఈజీ. కమాన్ రైడర్, రోల్ అయితే వెళ్ళచ్చు కానీ మన రోల్ అవ్వట్లేదు, సరిపోయింది. ఇంక దూకెళ్ళిందే, మూత పగిలితుంది మా వాడుకు ఇప్పుడు. రైడర్ దూకేసే. వారి నాయన చెప్పానుగా చాపర్ 5-star 1 level. అరే నాకు కాదు రేపాల్సింది వీళ్ళకి, అసలు లోపల చూడండి, పెద్ద కాపురం పెట్టేశారు వీళ్ళు. ఓపెన్ 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 అవ్వట్లేదు ఇది.
ఇప్పుడు ఎలా వెళ్ళేది? ఓకే దీని దగ్గర నుంచి దూకేద్దాం. ఒక్క నిమిషం ఆగండి రా, ఒక్క నిమిషం నువ్వు అలా దూకెక్కు దూకెక్కు. ఎస్ థ్యాంక్ యూ. మరి బైక్ తీసుకుని ఎలాగో వచ్చింది. హెచ్ టూ ఆర్ జిమ్మిదేనా అబ్బా, డౌటే లేదు. ఓ లోపల చూస్తే మాత్రం ఓపెన్ అవుతుందా గేటు? 5 స్టార్ 1 లెవెల్ 6 స్టార్ వాళ్ళు అదే మంచిది మనకి. ఇంకొక చెక్ ఉంది, ఇది జిమ్మిదే కాదని చెప్పేసి. అదే మనకి రాకెట్ బూస్ట్, తెలిసిందే కదా జిమ్ అయితే పెట్టించుకున్నాడు. కర్మ కాకపోతే అది పెట్టించుకున్న తర్వాత ఇది పోయింది అబ్బా బైక్. టోర్నడో రావడం, ఇది పోవడం, డౌటే లేదు అబ్బా. ఇంకా కన్ఫర్మ్ చేసుకోవచ్చు జిమ్మిదే. జిమ్మికి రైడర్కి పడుతుందేమో ఇప్పుడు మళ్ళీ. కానీ ఫస్ట్ జిమ్మికి తెలియాలి కదా ఇది రైడర్ దగ్గర ఉందని, ఎందుకంటే రైడర్ ఎలాగో దీన్ని అమ్మేస్తాడు. అమ్మేయాలంటారు దీన్ని? పాపం అబ్బా జిమ్మి అన్యాయం అయిపోతాడు. ఏం చేద్దాం అమ్మేనా? అంటే మరి రైడర్ అయితే ప్రతి వెహికల్ అమ్మేస్తాడు మీకు తెలిసిందే. ఇప్పుడు నేను మధ్యలో ఉండిపోయా, జిమ్మికి న్యాయం చేయాలి లేకపోతే రైడర్కి న్యాయం చేయాలని చెప్పేసి. న్యాయం చేయాలని చెప్పేసి మనం మార్చలేం కదా ఎలా పడితే అలాగా. సర్లే దీన్ని మాత్రం అమ్మను నేను, చూద్దాం ఏమవుతుంది. ఓకే ఎందుకంటే దీనికి ఎలాగో రాకెట్ బూస్ట్ ఉంది, రైడర్ ఎలాంటి వాటిని అయితే ఉంచుకుంటాడు. ఎందుకంటే లాస్ట్ టైం యమహాదా ఏదో బైక్ మొత్తానికి చాలా ఫాస్ట్ వెళ్తుంది, దాన్ని ఉంచేసుకున్నాడు. దీనికి రాకెట్ బూస్ట్ ఉంది మరి, ఒక రీజన్ అయితే దొరికింది మనకి ఉంచుకోవడానికి. వా వదలండి నాయన ప్లీజ్, నేనంటే ఎందుకు అంత బాగా మీకు. ఓకే బ్లింక్ అయిపోతుంది, కానీ మనకి ఫ్రంటే కాప్స్ ఉన్నారు. రైడర్ పెద్దగా పడట్లే బండి నుంచి, బాగా కంట్రోల్ చేస్తున్నాడు. వా ఓకే ఒరే ఒరే ఒరే, దీనికి వెపన్స్ కూడా పెట్టారా బల్లస్? ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్పిజీలు అవి ఆర్పిజీలా? ఎస్ ఆర్పిజీలే. ఓ సూపర్, సరే ఇవ్వండి. అయితే జిమ్మి బైక్ వీళ్ళు దొరికిందా? దొరికి దానికి వెపన్స్ ఇలాంటివి యాడ్ చేశారా? ఇంకొక డౌట్ ఏంటంటే జిమ్మి దాన్ని తెలుసుకోవడం వాళ్ళ దగ్గర పెట్టుకున్నారా లేకపోతే తెలివి పెట్టుకున్నారా? రైడర్కి అయితే ఇప్పుడు తెలియక స్టీల్ చేస్తాడు, కానీ బల్లస్ తెలుసు అంటారా అది జిమ్మిదని చెప్పేసి? బైక్ తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి కూడా ఉండొచ్చు, చెప్పలేం. ఎందుకంటే బల్లస్ రేసులు ఇలాంటివి అయితే ఫాలో అవ్వరు కదా, అలా తెలియకపోయి కూడా ఉండొచ్చేమో మరి. కానీ దీని కింద పెట్టారు వెపన్స్, ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకున్నారేంటి దీంతో? అప్పుడు జిమ్మి దొరికిపోతాడు. ఓకే చాలా విధాలుగా ఆలోచిస్తున్నాను నేను, ఆలోచించాల్సింది ఎందుకంటే అక్కడ ఉన్నది మనకి జిమ్మి. ఓకే ఇది భలే ఉంది, కానీ జిమ్మి దగ్గరకు వస్తే మాత్రం ఈ బైక్ ఫ్యూచర్లో దీనికి వెపన్స్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక రేసింగ్ బైక్. ఓకే ఇప్పుడైతే దీనికి ఖచ్చితంగా రైడర్ అయితే అమ్మడబ్బా, ఎందుకంటే దీనికి రాకెట్ బూస్ట్ ఉంది అండ్ ఆల్సో స్పీడ్ ఉంది, H2R ఇది అండ్ వెపన్స్ కూడా ఉన్నాయి. ఇంతకు మించి రీజన్స్ ఏం కావాలి రైడర్కి? బండిని అమ్మకుండా ఉంచుకోవడానికి తప్పుకుంటారా? ఓకే మిమ్మల్ని చేయలే సివిలియన్స్ని. వా ఇలాంటివి చేస్తేనే మరి మండింది నాకు, రాకెట్ బూస్ట్తో వెళ్ళిపోతాను ఈసారి. కంట్రోలే లేదు, కంట్రోలే లేదు. నార్మల్గానే మనకి టర్నింగ్ రేడియస్ తక్కువ దింది. పేలలేదా? సారీ బడి, మరి అడ్డం వస్తే నాకు అలాగ ఉంటుంది. డ్యామేజ్ అయిందా బైక్కి? బాగానే ఉంది. ఇప్పుడు ఒకసారి జిమ్మి సైడ్ నుంచి ఆలోచిద్దాం, ఇన్ కేస్ జిమ్మికి బైక్ కావాలంటే ఎలా తీసుకుంది రైడర్ దగ్గర నుంచి? కష్టమే కదా, ఎందుకంటే రైడర్ ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు, బైక్ ఎక్కడ ఉంటుంది కూడా ఎవరికి తెలియదు. కానీ జిమ్మికి తెలియాలి ఫస్ట్ రైడర్ దగ్గర ఉందని చెప్పేసి, మరి అలా తెలుస్తుంది అంట. సర్లే మీరైతే హెచ్ టూ ఆర్ అని చెప్పి అడుగుతున్నారు, మనకి ఫైనల్గా ఎలా దొరికింది అది? అయిపోతుండ్రా నీ వల్ల నేను పడిపోతుంది డైరెక్ట్గా సముద్రంలో వెళ్ళి, క్రాష్ చేసేది సరిగ్గా చేయండి, అంతేకాని పడిపోలే చేస్తారండి. విలియే. ఓకే ఒక్క నిమిషం, క్రేజీ అలా ఒక చాపలు లేపాలి బలే ఉంటుంది. ఆర్మీ బేస్లోకి ఒక చిన్న జంప్ ఇద్దాం ఏంటి, ఎందుకంటే రైడర్ పెద్దగా వెళ్ళదు కదా బైక్స్ ఎప్పుడు కూడా, ఒకసారి ట్రై చేసేద్దాం ఉండండి. లెట్స్ గో. ఓకే పక్క వచ్చాను, అయినా సరే ఏం పర్వాలేదు ఇటు సైడ్ కూడా వెళ్ళచ్చు. హలో ఆర్మీ పీపుల్ ఎలా ఉన్నారు? హలో బడి నాకు అడ్డు రాకండ్రా, దీనికి అసలుగా వెపన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి గట్టిగా. హలో క్రేజీ లేపేసాయి, చాలు చాలు పండ్రా రే పక్క పండు. జట్ మాత్రం పేలలేదు. ఎస్ అలా పేల్చేసి పక్క వచ్చేస్తున్నా, లేకపోతే మనం పేలిపోతాం అవసరంగా. ఒక 2 రౌండ్లు వేసి వెళ్ళిపోతాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు. దొరకలా, అరే ఎక్కువైపోయింది అదే. అలా లేపాలి అప్ప భలే ఉంటుంది. అబ్బా మిస్ అయిపోయింది. హలో ఓ మిస్ అయింది, దీంతో మంచి పని చేయొచ్చు నిజంగా. రండి దిగి షూట్ చేయను వెళ్ళని, ఇక్కడ నాకు ఇవ్వడం అసలు నచ్చలేదు. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా H2R కి ఇలా వెపన్ పెట్టుకోవచ్చని? వాళ్ళు పెట్టారు మరి బల్లస్. ఏ ఆర్మీ, ఎస్ నాకు కావాల్సిన ట్యాంకర్స్ వచ్చేసినాయి మై బెస్ట్ ఫ్రెండ్స్. ఒక 5 అయినా లేపేస్తాయి ఈరోజు ట్యాంకర్స్ని, డౌటే లేదు. నేను లేపక్కలేదు, దబ్బే పోతాయి ఆటోమేటిక్గా. అయిపోయింది ఒకటే. ఎస్ హలో, నువ్వు తిప్పి లోపు నేను లేపేస్తానుగా. నో, శాంతంగా మాట్లాడుకుందాం ఏదైనా సరే. దీనికి గట్టిగా ఆర్మర్ కూడా ఉన్నట్టుందా?
నా దగ్గర పెడతారా, నా దగ్గర పెడతారా. ఒక్క చోపనైనా సరే లేపాలి అబ్బా ఈరోజు. ఎలా మనకి ఎలా ఉంటే అలా కుదిరితే చెప్పండి, అలాగే ఉండండి రా. కదలకుండా ఒక చోట ఉండని చెప్తా మీకు. మిస్ అయింది కొద్దిగా. అరే ఆగండి రా, చోపలు లేపాలని ట్రై చేస్తున్నాను నేను. చాలా ట్రై చేసా అవ్వట్లేదు. అనవసరంగా మనకి టైం వేస్ట్ అంతే. ఇక్కడ ఇంకా జంప్ చేసి వెళ్ళిపోదాం. ఏదో ఉంటుంది ఇక్కడ ర్యాంప్ బయటకు వెళ్ళిపోవడానికి. ఎటు సైడ్ అది? మేబీ దాన్ని తీసారనుకుంటా. దీంట్లోంచి వెళ్ళిపోవచ్చా బయటికి? కానీ వాటర్ ఉంటుందేమో ఫ్రంట్. ఓ రే నాయన, ఫెయిల్ ఇది, పెద్ద ఫెయిల్ ఇది. మన దగ్గర రాకెట్ బూస్ట్ ఉంది కదా, మర్చిపోయాను నేను. లెట్స్ గో, దీంతో వెళ్ళిపోవచ్చు బయటికి. వాడు అడ్డు వచ్చేసాడు, మళ్ళీ ట్రై చేస్తా ఉండే. హలో జాక్, ఈసారి మాత్రం అడ్డు రాకుండా రే, దయచేసి చెప్తున్నా. కమాన్ కమాన్, అవ్వలే. నాకు అర్థమైంది, ఈసారి రాకెట్ బూస్ట్ లేకుండా వెళ్తాను చూడండి. ట్రై చేస్తా. పద, అక్కడ ఏదో ఆపేస్తుంది అబ్బా నన్ను. ఏవో చిన్న చిన్న గేట్స్ ఉన్నాయి ఇటు సైడ్, ఓపెన్ అవుతాయి అవి. ఎస్ ఓపెన్లో ఉన్నాయి. ఎలా మరి ఇటు సైడ్ నుంచి బయటకు వెళ్ళేది? తిరిగి తిరిగి ఆర్మీ బేస్ చుట్టూ తిరుగుతా అనుకుంటా. ఓ రెండు నాయన ఎన్ని ఉన్నాయి చూడండి రెడ్ మార్క్స్. వాళ్ళందరూ కూడా ఆర్మీ పీపులే. సర్లే, ఇలా వెళ్తే కాస్త బ్లింక్ అయినా అవుతున్నాయి కదా, ఎలాగ ట్రై చేద్దాం. ఎస్కేప్ అయిపోతే మాత్రం క్రేజీ ఉంటుంది అది. ఇక్కడితో ఎండ్ అయిపోయింది అబ్బాయిది. కాప్స్ లోపల రారా? ఓకే వాళ్ళు వచ్చేసినాయి. హలో ట్యాంకర్. సయ్యో, కానీ నీతో ఆడుకున్నంత టైం లేదు నాకు. ఇప్పుడు ఫాస్ట్గా ఎస్కేప్ అవ్వాలి మరి. ఓ రీన్, ఇది భలే జంప్ అయిపోతుంది, దేనికని తగిలితే. ఒక ప్లేస్ తెలుసు నాకు, నా కోసం చెట్లు కూడా తిరుగుతున్నాయి ఇప్పుడు. చూసారా పైన జోడు వెళ్తుంది. బీచ్ చుట్టూ తిరుగుతాను అబ్బా, అదే బెస్ట్ టైము. కానీ చాపర్స్ ఉన్నాయి కదా, దీంతో కష్టమే. ఒక 2 మినిట్స్ పాటు ట్రై చేస్తా, అవ్వకపోతే మాత్రం ఇంకా టనలే. వేరే దారి అయితే లేదు. నా మీద పడండి, వచ్చి మొఖం మీద కొట్టండి. చూసారా, అది జస్ట్ మిస్ అయిపోదు నేను. ఇంకా వేరే దారి లేదు, టనల్లోకి వెళ్ళాల్సిందే. ఇది ఎలాగో ఫాస్ట్ కాబట్టి కాస్త చాపర్స్ దగ్గర తప్పించుకునే అవకాశం ఉంది. ట్రై చేస్తాను. ఓకే సరే సరే, చాపర్స్ని లేపాలనుకున్నాను. అవ్వలేదు కదా, అవ్వలే అవ్వలా. ఎస్, చాలబ్బా ఈరోజుకి అచీవ్మెంట్ చాలు నాకు. బైక్ మీద కూర్చుని ఆ వెపన్స్తో చాపర్ని లేపాలనుకున్నా, అయిపోయింది. పరిగెట్టు. ఆ చాపర్ ఎందుకని అక్కడక్కడ తిరుగుతుంది? రా రా, లింక్ అవుతుందని చెప్పేసి ఊరుకుంటున్నా, లేకపోతే ఈ పాటికి ఒకటి షూట్ చేసి ఇవ్వండి ఆర్పిజీ. రా ఇటు సైడు, వెళ్ళిపోతుంది. అరే వదిలేయాలనుకుంటున్నారా ఏంటి నన్ను మీరు? వదిలేస్తున్నావు వరా నన్ను. సరే, ఆ టన్నెల్కి వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటా, ఈ కొండ పైన ఉంటే సరిపోద్ది. ఓకే, కొద్దిగా సాటిస్ఫాక్షన్, ఎందుకంటే దీంతోపాటు టన్నెల్కి వెళ్ళి ఎస్కేపడం అంటే ఈజీగా ఉంటుంది. కాస్త ఆలోచించా, బట్ పోయేలాగా ఉన్నావు ఇప్పుడైతే టన్నెల్కి వెళ్ళకుండా. కమన్ ప్లీజ్, నేను ఇంకేం మీకు స్కిప్ చేయను. ఓ రే నాయన, ఎలా ఉందండి ఇది? ఇక్కడ నుంచి ఎవరు వెళ్తారు అబ్బా? అసలు నడుచుకుని వెళ్ళే వాళ్ళు కూడా చాలా భయం వేస్తుంది ఇక్కడ నుంచి. అలాంటిది మనం బైక్ వేసి వచ్చాం. అది మరి రైటర్ అంటే మామూలుగా ఉండదు. కమాన్, ఇంకెంతసేపు లింక్ అవుతావు? ఈ ప్లేస్కి పెద్దగా ఎప్పుడు రాలేదనుకుంటా మనం. ఎస్, ఆర్మీ బేస్ వెనకాల ఉంది ఇది. పెద్దగా వచ్చి ఉండాలి అక్కడికి, ఎందుకంటే చూసారు కదా రావడానికి సరైన రూటే లేదు ఇక్కడ. మళ్ళీ మౌంటైన్ అయినా సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఓకే, దానికి కానీ బలైపోతే పరుగు పద్దబ్బా, ఎందుకంటే కష్టపడి బైక్ని స్టీల్ చేసి పోలీస్ దగ్గర నుంచి తప్పించుకొని దాని చేతిలో పోయామంటే సిగ్గుచేట. వదిలేండి రా బాబు, ఎందుకు రా. సరే కిందకు వెళ్ళిపోతా, ఈ లోపే మనకి ఎస్కేప్ అయిపోవచ్చు. జంపు. ఊరినైనా మౌంటైన్ లైన్స్ మాత్రం చాలా కనిపించింది ఈరోజు. సూపర్, ఫైనల్గా ఎస్కేప్ అయిపోయాం. పడకు రైడర్ ప్లీజ్. ఇక్కడ నుంచి మనకు అసలు స్పీడ్ కంట్రోల్లో ఉండదుగా, మనోడు పట్టలే బైక్ నుంచి. ఎన్ని బైక్ స్టీల్ చేసి ఉంటాడు, ఆ మాత్రం ఉంటుందిగా ఎక్స్పీరియన్స్. చెట్టు. ఎస్, ఓకే ట్రైన్ వెళ్తుందా? ముందు దీనికి నేనైతే రిపేర్ కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత సీక్రెట్గా పెట్టేయాలి. ఎందుకంటే జిమ్మికి తెలిసింది అనుకోండి, మైకిల్ తెలుస్తుంది. మైకిల్ అంటే అయితే సీన్ అలా ఉంటుందో మీకైతే తెలిసిందే కదా. వద్దు, ఎంతైనా మనోడు పాపం రైడర్, సేవ్ చేద్దాం మనోడు. ఓకే, మొత్తానికి వచ్చేసాం లాస్ శాంటోస్ కస్టమ్స్ దగ్గరికి. $204 తీసుకోరా బాబు. థ్యాంక్ యూ. కలర్ అలాంటివి ఏం మార్చద్దు, ఎందుకంటే సూపర్ ఇది. చూసారు కదా క్రోమ్ ఇంకా గ్రీన్ అదిరిపోద్ది. ముందు దీన్ని ఇంకా నేను సీక్రెట్గా పెట్టేస్తా వెళ్ళి. సో ఇది కేసు మొత్తానికి యూట్యూబ్ లో వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేస్తాను. నేను ఎంతో పక్కన లైక్ చేయండి, ఇంకా మంచి కానీ సబ్స్క్రైబ్ అవుతా మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి అబ్బా. సో దాట్స్ బట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్, జస్ట్ ఫర్ ఫన్. ఓకే సరిపోయింది.